చెందుర్తి మండలం మల్యాల గ్రామంలో ఆదివారం అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ మరియు నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో మహానీయునికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహానీయుని ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. మల్యాల గ్రామంలో అంబేద్కర్ విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారు రచించినటువంటి భారత రాజ్యాంగాన్ని, మనము రాజ్యాంగం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని గ్రహించవలసిన అవసరం ఉంది. ఈరోజు భారత రాజ్యాంగాన్ని, రాజ్యాంగంలో ఉన్నటువంటి రచనల్ని తీసివేసి దాని స్థానంలో మనువాదాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో బీజేపీ 400 సీట్లు ఇవ్వండి, మేము రాజ్యాంగాన్ని మారుస్తామనే నినాదాన్ని తీసుకుంటూ ముందుకెళ్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో దేశంలో ఉన్న ప్రతి ప్రజలంతా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలంతా ఆలోచన చేయాలి. ఎందుకంటే భారత రాజ్యాంగం అంటే అదేదో పుస్తకం కాదు, యావత్ భారతదేశ ప్రజల జీవితం భారత రాజ్యాంగం అంటే. రాజ్యాంగ ఫలాలు అన్ని వర్గాలకు దక్కినప్పుడే ఈ రాజ్యాంగాన్ని మనం గౌరవించినట్టు, ఆ రాజ్యాంగం అమలు పరచినట్టు. ఏ ప్రభుత్వాలైనా వస్తున్నాయి కానీ రాజ్యాంగాన్ని అమలు పరచలేదు. కాబట్టి మన భారత ప్రజల మీద, పౌరుల మీద భారత రాజ్యాంగాన్ని అమలు చేసే విధంగా మనం ముందుకు సాగాలి. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.